యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ హరిత. నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే సందర్భంగా లంగ్ క్యాన్సర్ విషయాల గురించి తెలుసుకుందాము. వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే ఆగస్ట్ 1వ తారీఖున ప్రతి సంవత్సరం జరుపుకోబడుతుంది. 2012 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది ఈ రోజున లంగ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేస్తారు. ఈ సెలబ్రేషన్లో భాగంగా లంగ్ క్యాన్సర్ గురించి అవగాహన, అంటే అవేర్నెస్ అబౌట్ లంగ్ క్యాన్సర్, అంటే దీనికి ఎర్లీగా ఎలా కనుక్కోవాలి, డయాగ్నోస్ చేసుకోవాలి, దీని ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ వల్ల మనకి వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునేదానికి, వీటి అవగాహన పెంచేదానికి ఈ రోజున మనం ఈ డిస్కస్ చేస్తున్నాం. సో లంగ్ క్యాన్సర్ అనేది మనం ఒక 10వ శతాబ్దం ముందు, అంటే 1900స్లో తీసుకుంటే ఓన్లీ 2% కేసెస్ చూసేవాళ్ళం. 2% ఆఫ్ ద పాపులేషన్ యాక్చువల్లీ వాజ్ ఎఫెక్టెడ్. అంటే గ్రాడ్యువల్గా ఏంటంటే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతోంది. 2000 వచ్చేటప్పటికి మేబీ ఇండస్ట్రియలైజేషన్ కారణం కావచ్చు, వేరే కారణాల వల్ల కూడా కావచ్చు, లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగింది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ చూస్తే పురుషులలో ఫస్ట్ ప్లేస్లో ఉంది, అంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ మెన్ ఆర్ లంగ్ క్యాన్సర్స్ అన్నమాట. అదేవిధంగా మన కంట్రీలో కూడా ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ తర్వాత సెకండ్ ప్లేస్లో లంగ్ క్యాన్సర్ పురుషుల్లో ఉంది. అలాగే లేడీస్లో చూస్తే బ్రెస్ట్ సర్వైకల్ గైనక్ క్యాన్సర్స్ తర్వాత వచ్చేది లంగ్ క్యాన్సర్గా ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలోనే 10% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఇన్ మెన్, అంటే సపోజ్ 100 మనం పురుషుల్లో వచ్చినాయి అనుకుంటే అందులోన 10 లంగ్ క్యాన్సరే వచ్చింది. అట్లే లేడీస్లో తీసుకుంటే 100 6 ఆఫ్ దెమ్ ఆర్ లంగ్ క్యాన్సర్స్. సో ఈవెన్ యంగ్ లేడీస్లో కూడా లంగ్ క్యాన్సర్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. కాబట్టి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇన్సిడెన్స్ పెరుగుతోంది అనేది ఒక సమస్య అయితే, ఎర్లీగా డిటెక్ట్ చేయకపోవటం అనేది రెండవ సమస్య. డిటెక్ట్ అయిన తర్వాత దానికి సరైన ట్రీట్మెంట్ అందుబాటులో లేకపోవటం లేదా తీసుకోలేకపోవటం అనేది నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ఎర్లీగా ఎందుకు డిటెక్ట్ చేయలేకపోతున్నాము అనే దానికి, ఈ లంగ్ క్యాన్సర్ లక్షణాలను మనం చూసుకుంటే సర్వసాధారణంగా దీర్ఘకాలంగా దగ్గు వస్తూ ఉంటే, లేదు వాయిస్ అనేది వాయిస్లో చేంజ్ ఉంటే, ఆయాసంగా ఉన్నప్పుడు, కొంతమంది జెంట్స్కి తరచుగా ఈ న్యూమోనియా అనే ఇన్ఫెక్షన్ తరచుగా వస్తున్నప్పుడు, లేదు అనుకోకుండా అకారణంగా బరువు తగ్గిపోతున్నప్పుడు, ఆకలి తగ్గిపోతున్నప్పుడు కానీ, లేదు కొంతమందికి ఏ లక్షణము లేకుండా మనం వేరొక ప్రాబ్లం కోసం టెస్ట్ చేసినప్పుడు మనకి లంగ్స్లో గడ్డలు ఉన్నట్టు కనిపించడం. సో ఇలాంటి లక్షణాలు, ఈ దగ్గు, జ్వరము, ఛాతీ నొప్పి కానీ, వాయిస్ చేంజ్ కానీ, రకరకాల ఇతర జబ్బుల్లో కూడా రావటం వల్ల మనకి ఈ డయాగ్నోసిస్ అనేది డిలే అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి లంగ్స్లో ప్రాబ్లం వచ్చినా, దీర్ఘకాలంగా దగ్గు వచ్చినా, మన దేశంలో టీబీ అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం కాబట్టి మొట్టమొదట డయాగ్నోసిస్ ట్యూబర్క్లోసిసే ఉండొచ్చు అని ఎక్కువగా డాక్టర్లు కూడా దానివైపే టెస్టులు చేయటం, దానికే ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ రెండు రీజన్స్ తోటి మనకి డయాగ్నోసిస్ అనేది సింప్టమ్స్ స్టార్ట్ అయిన 2-3 వరకు కూడా జరగడం లేదు. సో ఇలా సింప్టమ్స్ వచ్చిన పేషెంట్స్కి నెక్స్ట్ ట్రీట్మెంట్ వెళ్ళేటప్పటికి మనకి నెక్స్ట్ ఫేసెస్ చాలా ఉంటాయి. సపోజ్ ఈ లక్షణాలు ఉన్న పేషెంట్స్ డాక్టర్ని సంప్రదించినప్పుడు సామాన్యంగా ఫస్ట్ ఒక ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు మాత్రమే ఫర్దర్గా టెస్టులు నిర్వహిస్తారు. ఒక్కొక్కసారి ఎక్స్రే నార్మల్గా రావచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళకి న్యూమోనియా ట్రీట్మెంట్ కానీ, ఆస్మా ట్రీట్మెంట్ కానీ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఫర్దర్ టెస్ట్ చేసినప్పుడే, ఈ సిటీ స్కాన్ అటువంటి టెస్ట్ చేసినప్పుడే మనకి ఇది నిర్ధారణ జరుగుతుంది. సో జనరల్గా దగ్గు అనేది 2-3 కన్నా ఎక్కువగా వస్తూ ఉంది, వేరే ట్రీట్మెంట్స్తో మార్పు రావటం లేదు, లేదు స్మోకర్స్లో మునిపటి కన్నా ఆయాసం పెరుగుతోంది, బరువు తగ్గిపోతున్నారు అన్నప్పుడు మన మైండ్లో ఫస్ట్ డౌట్ ఇది లంగ్ క్యాన్సర్ ఉండొచ్చు అనేది ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాలి.
సో ఈ డయాగ్నోసిస్ చేసేదానికి నా ఫస్ట్ స్టెప్ ఎక్స్రే బ్లడ్ టెస్ట్ ఇవి చేస్తారు. ఎక్స్రే చేసిన తర్వాత మనం ఒక నిర్ధారణకు రాలేనప్పుడు క్లినికల్గా మనకి ఈ పేషెంట్కి ఈ సిమ్టమ్స్ ఎందుకు ఇన్ని రోజులుగా తగ్గలేదు అన్న డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్లో సిటీ స్కాన్ అనేది చేస్తాం. సో సిటీ స్కాన్ చేయటం ద్వారా మనకి లంగ్స్లో ఉన్న ట్యూమర్స్ జనరల్గా మిస్ కాకుండా డయాగ్నోస్ అవుతుంది. సో సిటీ చేసిన తర్వాత మనకి ఇది లంగ్ క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ మైండ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది చేస్తాం, దట్ ఈస్ బయాప్సీ. సో బయాప్సీ చేయటానికి మనం ఏ రకంగా చేయాలి అనేది మనకు సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. సపోజ్ ఈ ఉన్న ట్యూమర్స్ సెంట్రల్లో అంటే గుండెకి దగ్గర భాగంలో కానీ రక్తనాళాలకు దగ్గర భాగంలో కానీ ఉన్నప్పుడు మనం బ్రాంకోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా బయాప్సీ అనేది చేస్తాం. సో ఈ బ్రాంకోస్కోపీ అనేది స్ప్రే చేసి అనస్థీజియా మెడిసిన్ని స్ప్రే చేసి జనరల్గా ఎండోస్కోప్ చేసిన విధంగా లంగ్స్లోకి పంపించి అక్కడి నుంచి నీరు కానీ ముక్కను కానీ తీయటం జరుగుతుంది. దీన్ని మనం ల్యాబ్కి పంపించినప్పుడు ఈ బయాప్సీ రిపోర్ట్ అనేది మనకి వస్తుంది. అప్పుడే మనం 100% ఇది లంగ్ క్యాన్సర్ అనేది చెప్పగలం. బ్రాంకోస్కోపీ అనేది సెంట్రల్ ట్యూమర్స్ కోసం ఉపయోగిస్తాం. అలా ఒకవేళ ట్యూమర్ హార్ట్కి దగ్గరగా కాకుండా ఈ శ్వాసనాళికి దగ్గరగా కాకుండా పెరిఫరల్ ట్యూమర్స్ అంటాం దూరంగా ఉన్నప్పుడు లేదా బోన్స్ చెస్ట్ వాల్కి దగ్గరగా ఉన్నప్పుడు సిటీ గైడెడ్ బయాప్సీ అనేది జనరల్గా యూజ్ చేసే టెక్నిక్. సో ఈ సిటీ గైడెడ్ బయాప్సీలో కూడా ఇది లోకల్ ఎనస్థీజియాలో ఓపీ ప్రొసీజర్లానే చేస్తాము. సిటీలో మనం ట్యూమర్ ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేసి ట్రూకట్ బయాప్సీ అనేది చేసి ఇంతకుముందు చెప్పిన విధంగానే దాని ల్యాబ్కి మనం పంపించినప్పుడు మనకి ఇది ఏ క్యాన్సర్ అనేది డయాగ్నోజ్ అవుతుంది. ఈ లంగ్ క్యాన్సర్లో రెండు ప్రధానమైన రకాలు ఉన్నాయి. ఒకటి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అంటాము, రెండవది స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అంటాం. సో ఈ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనేది కామన్గా చూస్తుంటాం. 85% ఆఫ్ ద కేసెస్లో ఈ లంగ్ క్యాన్సర్ అనేది నాన్ స్మాల్ సెల్ రకం ఉంటుంది, 15%లో అది స్మాల్ సెల్ అనే రకం ఉంటుంది. జనరల్గా నాన్ స్మాల్ సెల్ రకానికి మనకి రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి, అదేవిధంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. స్మాల్ సెల్ అనే డిసీజ్ మనం నిర్ధారణ చేసేటప్పటికే స్ప్రెడ్ అయి ఉంటుంది, అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే రకం. సో అందువల్లనే దాంట్లో మనకి రిజల్ట్స్ కూడా అంత నాన్ స్మాల్ సెల్లో వచ్చినంత క్లియర్గా ఉండవు స్మాల్ సెల్ క్యాన్సర్లో. సో ఒకసారి బయాప్సీ చేసిన తర్వాత ఈ రెండు ప్రధాన రకాల్లో ఏది ప్రాబ్లం అనేది మనకి నిర్ధారణ అవుతుంది. ఈ నాన్ స్మాల్ సెల్లో ఇప్పటి పెథాలజిస్ట్ మళ్ళీ మనకి అడినోకార్సినోమన స్మాల్ స్క్వేమస్ సెల్ కార్సినోమన అనేది వాళ్ళు డిఫరెన్షియేట్ చేసి మనకి చెప్తారు. దీని తర్వాతనే మనం బయాప్సీ డయాగ్నోసిస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్గా మనం స్టేజింగ్ వర్కప్ అనేది చేస్తాం. ఈ స్టేజింగ్ వర్కప్లో ఇప్పుడు లంగ్ క్యాన్సర్లో పెట్ స్కాన్ అనేది ఖచ్చితంగా చేస్తాం. పెట్ స్కాన్ అనేది రేడియో న్యూక్లియేట్ స్కాన్, అది ఒక ఇంజెక్షన్ ఇచ్చి హోల్ బాడీని స్కాన్ చేస్తారు. స్కాన్ చేయడం ద్వారా మనకి లంగ్లో ఉన్న ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో వేరే అవయవాలకి ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అయింది అనేది మనకి దీనిలో క్లియర్గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం దీన్ని స్టేజింగ్ అనేది చేయగలం. ఈ స్టేజెస్లో ఏంటంటే జనరల్గా మనకి ఇండియాలో ఏం జరుగుతుందంటే ఎక్కువ మంది మనకి అడ్వాన్స్డ్ స్టేజెస్లో వస్తున్నారు. సో జనరల్గా మేము పేషెంట్ని చూసేటప్పటికీ 3rd or 4th స్టేజ్లో ఉంటారు. ఒక 5% మందిని మాత్రమే ఫస్ట్ స్టేజ్లో చూడగలుగుతున్నాం. సో ఈ స్టేజింగ్ వర్కప్లో అంటే ఒకవేళ లంగ్స్కే పరిమితం అయి ఉంది, లింక్ నోడ్స్ కూడా స్ప్రెడ్ కాలేదంటే ఫస్ట్ స్టేజ్ అవుతుంది, లేదా ఫస్ట్ నోడల్ జంక్షన్, సెకండ్ నోడల్ స్టేషన్, 3rd నోడల్ స్టేషన్ అలా ఉంటుంది, దాని ప్రకారం మనం 2nd stage or 3rd stage లేదు ఇతర ఆర్గన్స్కి స్ప్రెడ్ అయి ఉంటే 4th stage అని అంటాం. సో 2 stages మనకి సర్జికల్ ఆప్షన్ అనేది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో ఉంటుంది. సో ఈ సర్జికల్ ఆప్షన్ అనే సర్జరీ అనేది 1 treatment అనమాట. ఒకవేళ 3rd stage ఉండి మనం సర్జరీ చేసుకోగలిగితే వాళ్ళకి కొంతమందిని ముందుగా ఇచ్చి తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఇంకా లేటర్ స్టేజెస్ అంటే 3A, B, 3C stages వాళ్ళకి కీమోథెరపీ, రేడియేషన్ ఇలా కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ద్వారా ట్రీట్ చేయగలం. అండ్ స్టేజ్ 4 మనకి రకరకాల ట్రీట్మెంట్స్ సిస్టమిక్ థెరపీ ద్వారా ట్రీట్ చేస్తాం. సో 3 రకాల ట్రీట్మెంట్స్ ద్వారా మనము లంగ్ క్యాన్సర్ని ట్రీట్ చేయగలం. సర్జరీ, రేడియేషన్ థెరపీ అండ్
సిస్టమిక్ థెరపీ. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో సర్జరీ అయిన తర్వాత రేడియేషన్ ఇవ్వాలా లేదా అనేది ఆ నిర్ణయం తీసుకోవటానికి సర్జరీలో రిమూవ్ చేసిన ట్యూమర్ ఏదైతే ఉందో దాన్ని మనం హిస్టోపథాలజీకి పంపించినప్పుడు మనకి అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం. అంటే సర్జరీ అయిన తర్వాత వీళ్ళకి కీమోథెరపీ ఇవ్వాలనా రేడియేషన్ ఇవ్వాలనా అనేది నిర్ధారణ చేయబడుతుంది. రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఆ రేడియేషన్ ఫీల్డ్ సైజ్కి ఈ ట్యూమర్ సైజ్ని చూసుకొని వాళ్ళు రేడియేషన్ కన్నా ముందు వేరే ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలనా, అంటే కీమోథెరపీ ఇవ్వాలనా ఇమ్యూనోథెరపీ ఇవ్వాలనా అనేది డెసిషన్ తీసుకొని దాని తర్వాతనే రేడియేషన్ చేస్తాం. సో ఈ ట్రీట్మెంట్ డెసిషన్స్ తీసుకునే ముందు మనం చేసిన ఆ బయాప్సీ ప్రొసీజర్ ఏదైతే ఉందో అందులో నుంచి మనం కలెక్ట్ చేసుకున్న మెటీరియల్ని, అంటే పారాఫిన్ బ్లాక్స్ అంటాము, ఈ మెటీరియల్ మీద కొన్ని మార్కర్స్ చేయడం జరుగుతుంది. ఈ మార్కర్స్ ద్వారా, అంటే ఉదాహరణకి ఈజీఎఫ్ఆర్, యాల్క్, రాస్, PD-L1 ఇలా కొన్ని మార్కర్స్ చేస్తాం. దీని ద్వారా మనం ఆ పేషెంట్కి ఏ మెడిసిన్ బెస్ట్ సూట్ అవుతుంది అనేది చెప్పగలం. ఇదివరకటి కాలంలో మనం అందరు పేషెంట్స్కి కూడా, ఇప్పుడు నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, అడినోకార్సినోమా, అంటే అందరికీ ఒక రకమైన కీమోథెరపీ ఇవ్వడం జరిగేది స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్లో. అదేవిధంగా స్క్వేమస్ సెల్ కార్సినోమా అనే డయాగ్నోసిస్ ఉంటే ఒక రకమైన కీమోథెరపీ ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్, ఈ అడినోకార్సినోమా నాన్ స్మాల్ సెల్ వెరైటీలో, దానిలో కూడా ఈ మార్కర్స్ని బట్టి ఈజీఎఫ్ఆర్, యాల్క్, రాస్, మెట్, రెట్ అలా అని మినిమం ఒక 12 మార్కర్స్ చేస్తాము. దాని ద్వారా వాళ్ళకి మెడిసిన్ ఏది బెస్ట్ సూట్ అవుతుంది అనేది డిసైడ్ చేయబడుతుంది. అదేవిధంగా ఈ PD-L1 అనే మార్కర్ చేయడం ద్వారా ఈ పేషెంట్స్కి ఇమ్యూనోథెరపీ ద్వారా ఏదైనా బెనిఫిట్ ఉంటుందా అనేది మనం ముందుగా కనుక్కోగలం. సో కనుక్కున్నప్పుడు మనకి ఈ పేషెంట్కి కీమోథెరపీ ఇవ్వాలనా టార్గెటెడ్ థెరపీ ఇవ్వాలనా అనేది మనం ఆప్షన్స్ పేషెంట్తో డిస్కస్ చేసి ట్యూమర్ బోర్డులో దాని తర్వాతనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ని తీసుకుంటే, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఇందాక చెప్పినట్టుగా త్వరగా స్ప్రెడ్ అయ్యే రకం కాబట్టి దాన్ని 2 రకాలుగా విభజిస్తాం. జనరల్గా స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ని లిమిటెడ్ స్టేజ్లో కనుక్కోవటం కష్టం. సో ఈ లిమిటెడ్ స్టేజ్ డిసీజ్కి మనకి సర్జరీ అనే ఆప్షన్ ఉంటుంది. అదే మనం ఎక్స్టెన్సివ్ స్టేజ్ డిసీజ్లో మనము రేడియేషన్, కీమోథెరపీ ద్వారా దీన్ని ట్రీట్ చేయగలం. అదేవిధంగా ఇప్పుడు స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో కూడా నాన్ స్మాల్ సెల్ లాగా కొన్ని ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ యూజ్ అవుతున్నాయి. ఈ ఇమ్యూనోథెరపీలు ఏంటంటే, అలాగే మనం ఈ PD-L మార్కర్స్ చేస్తాము, ఆ మార్కర్స్ ఎవరికైతే పాజిటివ్ ఉంటాయో వాళ్ళకి అటిజోలిజుమాబ్ అని అట్లా కొన్ని ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ కూడా స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గత 10-15 సంవత్సరాలుగా లంగ్ క్యాన్సర్లో వచ్చిన అన్ని మార్పులు వేరే క్యాన్సర్, వేరే ఏ క్యాన్సర్లో రాలేదనేది చెప్పొచ్చు. అంటే ప్రప్రథమంగా ఇనీషియల్గా లంగ్ క్యాన్సర్ ఏదైతే ఉందో స్మోకర్స్లోనే వస్తుంది. 80% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఇప్పటికి కూడా స్మోకర్స్లోనే వస్తున్నాయి. సో కానీ ఈ లాస్ట్ 10-15 ఇయర్స్లో లైట్ స్మోకర్స్, నాన్ స్మోకర్స్, లేడీస్లో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది. కారణాలు అంటే, ఒకటి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాము, అంటే వాళ్ళ ఇళ్ళలో కానీ వర్క్ ప్లేస్లో కానీ ఎవరైనా స్మోకర్స్ ఉంటే దానివల్ల లేడీస్కి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొన్ని ప్లేసెస్లో మనం ఫ్యూయల్, అంటే మనం డొమెస్టిక్ ఫ్యూయల్ అంటాం, అంటే ఇంట్లో కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడం ద్వారా ఆ పొగని వీళ్ళు పీల్చుకోవడం ద్వారా ప్రాబ్లం జరుగుతుంది. అదేవిధంగా రేడాన్ గ్యాస్ అంటాం, కొన్ని ప్రదేశాల్లో ఈ రేడియో యాక్టివ్ గ్యాసెస్ ఎక్స్పోజర్ ఎక్కువ కావటం వల్ల వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గత 10-15 సంవత్సరాల్లో మనకి నాన్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతోంది. ఇంకొకటి, జనరల్గా లంగ్ క్యాన్సర్ అనేది ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే 50 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకే వచ్చేది, 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకే వచ్చేది. కానీ ఇప్పుడు అది యంగ్ పేషెంట్స్లో వస్తుంది. ఈవెన్ 20 ఇయర్స్లో కూడా లంగ్ క్యాన్సర్ చూస్తున్నాం, 20 ఇయర్స్ ఉండే అమ్మాయిల్లో కూడా లంగ్ క్యాన్సర్ చూస్తున్నాం. సో మార్పులు అనేవి లంగ్ క్యాన్సర్లో ఈ ఏజ్ ఆఫ్ ప్రెసెంటేషన్ అంటాము, అంటే ఏ ఏజ్లో మనం డయాగ్నోస్ చేస్తాం అనేది, నాన్ స్మోకర్స్లో పెరుగుతోంది. అదేవిధంగా
ఇది వరకు స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే స్మాల్ సెల్ స్క్వేమస్ సెల్ కార్సినోమా ఎక్కువగా చూసేవాళ్ళము. ఇప్పుడు ఈ అడినో కార్సినోమా అనే రకము ఎక్కువ చూస్తున్నాం. సో ఈ స్పెక్ట్రమ్ అనేది లంగ్ క్యాన్సర్ది విత్ టైం మారుతూ వస్తుంది. యాక్చువల్లీ అంటే మేబీ చేంజెస్ ఇన్ ది ఎన్విరాన్మెంట్, ఎయిర్ పొల్యూషన్, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఈ చేంజెస్ మనం చూస్తున్నాం. సో ఇది కాకుండా నెక్స్ట్ ఏంటంటే ట్రీట్మెంట్లో కూడా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేసింది. ఒక 20 ఇయర్స్ బ్యాక్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ పేషెంట్కి మనం 5 ఇయర్స్ సర్వైవల్ అనేది అసలు చెప్పేవాళ్ళం కాదు. 5 ఇయర్స్కి ఎవరు పేషెంట్స్ అలైవ్గా ఉండరు స్టేజ్ 4లో డిటెక్ట్ అయిన వాళ్ళని. అలాంటిది ఇప్పుడు మనకి టార్గెటెడ్ థెరపీస్ ఇమ్యూనోథెరపీ ద్వారా మోర్ దెన్ 5 ఇయర్స్ స్టేజ్ 4లో డయాగ్నోజ్ అయిన వాళ్ళు కూడా దే ఆర్ స్టిల్ అలైవ్ బియాండ్ 5 ఇయర్స్ టైం, అంటే విత్ నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్. సో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే విత్ న్యూయర్ ఇన్నోవేషన్స్ మనం కొత్త మెడిసిన్స్ రావటం వల్ల, సర్జరీస్లో కొత్త టెక్నిక్స్ రావటం వల్ల, రేడియేషన్ టెక్నిక్స్ ఇంప్రూవ్మెంట్స్ కావడం వల్ల మనకి ఈ చేంజెస్ అనేది ట్రీట్మెంట్లో చూస్తున్నాము. తద్వారా రిజల్ట్స్ కూడా బెటర్గా ఉంటున్నాయి. బట్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో ఇంత ప్రోగ్రెస్ జరగలేదు. కొంత మటుకు ఈ ఇమ్యూనోథెరపీ వల్ల మనకి సర్వైవల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాజ్ ఫర్ లంగ్ క్యాన్సర్ అనేది స్మోకింగ్ నుంచి ఇట్ ఈస్ షిఫ్టింగ్ టువర్డ్స్ నాన్ స్మోకర్స్ అనేది ముఖ్యంగా మనం గమనించాల్సింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే డ్యూరింగ్ కోవిడ్, ఈ కోవిడ్ సీజన్లో కొన్ని మార్పులు చూసింది ఏంటంటే ఎక్కువగా ప్రజలందరూ కూడా కోవిడ్ కోసము సిటీ స్కాన్లు చేసుకోవటము, ఎక్స్రే చేసుకోవటము, ఫాలోఅప్ చేయటం జరిగింది. ఆ టైంలో ఈ లంగ్ క్యాన్సర్స్ ఏవైతే మనము సిమ్టమ్స్ లేని పేషెంట్స్లో డిటెక్ట్ చేయలేకపోతామో ఈ సిటీ స్కాన్స్ ద్వారా ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అయ్యాయి. సో ఈ పోస్ట్ కోవిడ్ ఇరాలో ఇన్సిడెంటల్గా మనము మనకి కనిపించిన లంగ్ క్యాన్సర్స్కి సర్జరీస్ చేయడం చాలా సెంటర్స్లో జరిగింది. సో ఈ లంగ్ క్యాన్సర్లో వచ్చిన మార్పులలో ఇవి మెయిన్గా చూస్తున్నాం. ఇంతేకాకుండా మనకి ఈ నాన్ స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్ రిజల్ట్స్ బెటర్గా చూస్తున్నాం. అంటే నాన్ స్మోకర్స్ దే ఆల్వేస్ డూ బెటర్. ఈ ప్రతి క్యాన్సర్లో కూడా నాన్ స్మోకర్స్ వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు స్మోకర్స్ కన్నా దే ఆల్వేస్ ఫేర్ బెటర్ అన్నమాట. సో ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ చేంజెస్ ఇన్ లంగ్ క్యాన్సర్ మనం లాస్ట్ 10-15 ఇయర్స్గా గమనిస్తున్నాం. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఏం జరుగుతుందంటే, సో ఎర్లీ డిటెక్షన్ అనే దానికి మనం ప్లాన్ చేయాలి. సో ఇందాక చెప్పిన విధంగా ఏవైతే సింప్టమ్స్ ఉన్నాయో ఈ సింప్టమ్స్ అనేది కొన్ని అదర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి కూడా కామన్ సింప్టమ్స్ కాబట్టి మనం వీటిని స్పెసిఫిక్గా లంగ్ క్యాన్సర్కి ఇవే ఉంటాయి అనేది చెప్పలేము కాబట్టి డిలే ఇన్ డయాగ్నోసిస్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి స్క్రీనింగ్ అనేది చేస్తాం. సో ఈ స్క్రీనింగ్ చేసేదానికి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఏ విధంగా అయితే మామోగ్రామ్ స్క్రీనింగ్ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది స్క్రీనింగ్ చేస్తామో అదేవిధంగా లంగ్ క్యాన్సర్లో స్క్రీనింగ్ అనేది ఒక ఆప్షన్. ఈ స్క్రీనింగ్కి అంటే ఈ ఎక్స్రే ద్వారా మనం లంగ్ ట్యూమర్స్ని డిటెక్ట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు 1 సెంటీమీటర్ కన్నా తక్కువ సైజు ఉన్న ట్యూమర్స్ని ఎక్స్రే డిటెక్ట్ చేయలేదు కాబట్టి సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది. ఈ సిటీ స్కాన్లో కొంతవరకు రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా సిటీ స్కాన్స్ చేయలేము. మనకి లో డోస్ సిటీ స్కాన్ అని ఒక ఆప్షన్ వచ్చింది. సో ఈ లో డోస్ సిటీ స్కాన్ ఎవరికి చేస్తాము అని అంటే హై రిస్క్ పేషెంట్స్ ఫర్ లంగ్ క్యాన్సర్. సో హై రిస్క్ వాళ్ళు ఎవరు అంటే 55 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న మెన్ ఆర్ విమెన్ హూ ఆర్ స్మోకర్స్, అంటే స్మోక్ చేసేవాళ్ళు, 55 సంవత్సరాలకు పైబడ్డ వాళ్ళు, 30 ప్యాక్ ఇయర్స్ కన్నా ఎక్కువ స్మోకింగ్ చేసిన వాళ్ళకి స్క్రీనింగ్ అవసరం. అదేవిధంగా 50 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు, 20 స్మోక్ ఇయర్స్ ఆఫ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా కూడా వాళ్ళు స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇది కాకుండా హై రేడియేషన్ ఎక్స్పోజర్ జోన్స్లో ఉన్నవాళ్ళు, ఎక్కడైతే యురేనియం థోరియం మైన్స్ రేడియేషన్ ఎక్స్పోజర్, బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో ఈ లో డోస్ సిటీ స్కాన్ ద్వారా స్క్రీనింగ్ అనేది చేయగలం. సో ఈ స్క్రీనింగ్ ద్వారా మనం ఎర్లీ డిటెక్షన్ చేయగలం కాబట్టి మనకి రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఫర్ ఎనీ అదర్ డిసీజ్ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి, సో ప్రివెన్షన్లో భాగంగా మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. నంబర్ 1, చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్.
సో లైఫ్ స్టైల్ చేంజెస్లో అండ్ ఫస్ట్ థింగ్ ఇస్ టు క్విట్ స్మోకింగ్ ఆర్ క్విట్ టొబాకో కన్సంప్షన్. సో స్మోకింగ్ అండ్ టొబాకో కన్సంప్షన్ తగ్గిపోతే మనకి అట్లీస్ట్ 40% ఆఫ్ ద క్యాన్సర్స్ తగ్గిపోతాయి. దానిలో లంగ్ క్యాన్సర్ అనేది ప్రైమరీ వన్. సో లంగ్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది ఈ స్మోకింగ్ మనం క్విట్ చేయగలిగితే దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ. సో లైఫ్ స్టైల్ చేంజెస్లో టు క్విట్ స్మోకింగ్ అండ్ టొబాకో అండ్ హ్యావ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే సో టు ఇంప్రూవ్ యువర్ లంగ్ కెపాసిటీ. సో ఇది ముఖ్యంగా ఎక్కడ వస్తుందంటే కొన్నిసార్లు మనం ఎర్లీగా కూడా లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ చేసినా కూడా స్మోకర్స్లో ఆల్రెడీ లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొన్ని కాంప్రమైజెస్ చేయాల్సి వస్తుంది. అంటే టెక్నికల్గా ఎవరికైతే సర్జరీ పాసిబుల్ అవుతుందో వాళ్ళు మెడికల్గా అన్ఫిట్ అవ్వడం వల్ల, అంటే వాళ్ళకి స్మోకింగ్ వల్ల హార్ట్ డిసీజ్ రావటం కానీ వేరే అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ ఇలాంటి మెడికలీ అన్ఫిట్ ఉండడం వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ కాంప్రమైజ్ అవుతుంది అన్నమాట. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్ వీ హ్యావ్ టు క్విట్ ద హ్యాబిట్స్, కన్సిడర్ డూయింగ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రై టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. అంటే మనం యాజ్ అన్ ఇండివిజువల్ మన వంతు కృషిగా ఏం చేయగలం ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గించటానికి, అంటే ఈ వెహికులర్ ఎమిషన్స్ తగ్గించటానికి కార్పూలింగ్ లాంటివి చేయటము, ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయటం, సో ఇండివిజువల్ వెహికల్స్ యూజ్ చేయకపోవటము, అదేవిధంగా ఇండస్ట్రియల్ వేస్ ఉన్నప్పుడు ఈ పార్టికులేట్ మ్యాటర్ ఏదైతే ఇండస్ట్రీస్ నుంచి ఎమిట్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేసుకునే దానికి అట్లీస్ట్ ఇన్ అండ్ అరౌండ్ అవర్ రెసిడెన్షియల్ ఏరియాస్లో ట్రై చేయాలి. సో అపార్ట్ ఫ్రమ్ క్విట్టింగ్ స్మోకింగ్, కంట్రోలింగ్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ది నెక్స్ట్ స్టెప్ టువర్డ్స్ ప్రివెన్షన్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అన్నమాట. సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని ఇలా ఈ ఏదైతే లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు ఆర్ త్రూ ది సోషల్ మీడియా వీ హ్యావ్ టు టేక్ ది ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద పబ్లిక్ సో దట్ దే గెట్ అవేర్ అసలు లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి, ఎలాంటప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది వాళ్ళ వరకు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ రన్నింగ్ దీస్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. నమస్తే.